ఇవన్నిటికి తోడు ఇప్పుడు ఈ కూల్చివేతలతో మధ్యతరగతోడు కొండం మానేస్తున్నాడు, భయపడతారు కదా. ఇప్పుడు మధ్యతరగతోడు జీవితకాలం అప్పు చేసి తీసుకోబోయేదాన్ని ఎవడో చేస్తే, నాకు నిన్న ఎవరో ఫోన్ చేశారు, మాది కాలవ పక్కన ఉందండి, అంటే అది చెరువు కాదు కాలవ పక్కన, దానికి మేము ఒక 8 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాము. అది దాన్ని ఏమంటారు మన కాలవలకి పైన వేసేటటువంటిది ఉంటది కదా చిన్న సైజు వంతెన లాగా, అట్లాంటి దాని దగ్గరన ఆ పక్కన ఉంది, మాది చెల్లుబాటు అవుద్దా లేదా అంటే నువ్వు కార్పొరేషన్ వాళ్ళు అడగకపోయావా అన్న, రెరా అప్రూవ్డ్ సార్ ఇది, డబ్బులైతే మేము బిల్డర్ కి బ్యాంక్ కి లింక్ చేసేసాం, నెల 8 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసాను, నెల నెలకి ఇస్తే పోతుంది, ఇప్పుడు అదే వాడు దశల వారీగా ఇస్తున్నాడు బ్యాంకోడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు. ఏమనాలి ఇప్పుడు, ఎవరిన ఏం చెప్పాలి మనం మాత్రం? రూల్ ప్రకారం అయితే కనుక రెరా అప్రూవ్డ్ కాబట్టి తప్పేం లేదని చెప్పాలి, కానీ రెరా అప్రూవ్డ్ కూడా ఇప్పుడు తప్పు కూల్చేస్తున్నాం కదా. అది క్లియర్ గా ఉన్నట్టు, మరి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పంచాయతీ అప్రూవ్డ్ కూల్చారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా అవన్నీ చూసుకునే కదా ఇస్తుంది, అవన్నీ లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు. అంతే, అట్లాంటిది ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాళ్ళందరూ వీధిని పడ్డారు, ఇప్పుడు ఇంకా వీధిని పడేస్తామంటున్నారు.